ఒకసారి మన ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, ముఖ్యంగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఒకసారి రూమ్స్ అన్ని చెక్ చేయండి, ఎవరైనా నిద్రపోయి ఉంటే తీసుకొచ్చేసేయండి. ఇది ఇంపార్టెంట్ క్లాస్. ఇది ముఖ్యంగా పెళ్ళి కానీ యవనస్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు అటు తిరగొద్దు. ఆ కుర్రోళ్ళందరూ వచ్చి ఇటు సైడ్ కూర్చోండి. పెళ్ళి అయిన దంపతులు ఎవరైతే ఉన్నారో వీలైతే కొంచెం ప్లేస్ బాగుంటే మీ ఇద్దరు పక్క పక్కన కూర్చోండి. నేను అటకారంగా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ మెసేజ్ మనం వినబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ఒక వాక్యంలోకి వెళదాం. ఇంకెవరు తిరగొద్దు, ప్రతి ఒక్కరు వినాలి ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ అనాది సంకల్పాన్ని తండ్రి ఏ విధముగా బైబిల్లో వ్యక్తీకరించారు, మిమ్మును మీరు పరిచయం చేసుకోవడానికి ఏ ఉదాహరణలు లేవనెత్తి మాట్లాడారో ఆ సత్యాలను మా జీవితాలను తండ్రి తలపోస్తూ ఉండగా మాతో మందరితో మాట్లాడండి, ఆ గౌరవాన్ని మాకు నేర్పించండి. కుటుంబాలు అనగానే ఈరోజు సమాజంలో జోకులు వేసుకునేవి కాదని మీరు ఏర్పాటు చేసిన గంభీరమైన వ్యవస్థను తండ్రి లేఖనాల వెలుగులో తండ్రి అందరూ ధ్యానించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ, ముఖ్యంగా పెళ్ళైన దంపతులను తండ్రి మరింత అర్థవంతంగా వారిని దీవించండి. వివాహాలకు సిద్ధమైన తమ్ముళ్ళని చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహం పట్ల వారికి ఒక గంభీరమైన అవగాహన నేర్పించండి. ఈ సెమినార్లో తండ్రి కుటుంబం అనేది ఎంతో ఉన్నతమైనదో వారికి తెలియజేస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. వివాహ వ్యవస్థను గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. వివాహ వ్యవస్థ గురించి మనకు తెలియాలి. ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నా? బయట సౌండా? సరే, వివాహ వ్యవస్థను గురించి మనకు ఎందుకు తెలియాలంటే, మీకు బైబిల్ అబ్జర్వ్ చేయండి, వివాహంతోనే బైబిల్ ప్రారంభమైంది, వివాహంతోనే బైబిల్ ముగిసిపోయింది. చదివే వాళ్ళకి అర్థమవుద్ది మాట, మళ్ళీ చెప్తున్నా, వివాహముతోనే బైబిల్ ప్రారంభమైంది, వివాహంతోనే బైబిల్ ముగిసింది. ఎట్లా అన్నా కొంచెం వివరణ కావాలంటే, ఏదేను వనంలో వివాహంతో ప్రారంభమైంది, ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహంతో ముగిసిపోయింది. ఇంకో భారవర్తమైన మాట, వివాహ వ్యవస్థ ఎంత విలువైనది కాకపోతే దేవుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి ఆయన ఎంపిక చేసుకునే వ్యవస్థ ఏంటో తెలుసా? మ్యారేజ్. చాలా విలువైనది. ఆసక్తి కొరకు ఇంకో 4 పాయింట్లు చెప్తాను. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడు చెప్పండి? పెళ్ళిలో. రెండవది, యేసుక్రీస్తు వారే కాదు, అసలు ఆదామవ్వలు పుట్టింది దేనికంటే? సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పండి, వివాహం కొరకు. వివరణ తర్వాత, ముందు వివాహం. వివాహం కాకుండా పిల్లలు కంటారా? పిల్లలు కంటాం అంటున్నారు చూడండి. వివాహము, వివాహ వ్యవస్థ అనేది గంభీరమైనది, దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికతోనే ప్రారంభమైంది, ఆ ప్రణాళికతోనే ముగిసింది. అందుకే ఈ గంభీరమైన సత్యం మనం నేర్చుకోవాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, సువార్తను ఇంకా బాగా మనకు అర్థం కావడానికి వివాహంతోనే పోల్చెక్కు మాట్లాడాడు ఆయన. వరుడట మనం వదువట. అంటే అడుగడుగునా ఇంత సీరియస్గా ఆయన మాట్లాడుతున్నాడంటే, నేను అడుగుతున్నాను చెప్పండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి వివాహం విషయంలో? ఎవరు అన్నారట ఫిలాసఫర్ ఏమనంటే, పెళ్ళి అయితే వర్కౌట్ అయిందనుకో బాగుంటాం, అవ్వలేదనుకో నాలాగా ఫిలాసఫర్ అయిపోతాం అన్నాడు. నా మాట అర్థమైందా? ఒక ఫిలాసఫర్ అన్నాడట ఏమనంటే, నీకు పెళ్ళి అయిన తర్వాత నీ పార్ట్నర్ నీకు కలిసి వస్తే పర్లేదు, బాగుంటుంది లైఫ్.
ఒకవేళ కలిసి రాలేదనుకో నా అలాగే ఫిలాసఫర్ అయిపోతాం. అంటే ఏమనుకుంటుందండి సొసైటీ, ఒక ట్రైలే అన్నట్లేదండి, పర్లేదులే ఈ సొక్క ఓసారి వేసుకుని చూడు అన్నట్లేదండి. ఫిలాసఫర్లు మాట్లాడుతున్న మాట వివాహాల కొరకు. ఈ మధ్య ఒక దిక్కుమాలిన ట్రెండ్ ఒకటి నడుస్తుంది, క్రైస్తవ వివాహ వేదికల మీద వివాహ సందేశాలు ఇవ్వండి అయ్యా అంటే ఎన్ని జోకులేస్తున్నారండి. అసలు క్రైస్తవ వివాహ సందేశం అంటేనే జోకులు, భార్య మీద జోకులు, భర్త మీద జోకులు, కుటుంబం మీద జోకులు, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ మీద తెలియకుండా జోకులు. టాజర్ ఇలా అన్నాడు, ఏడబ్ల్యూ టాజర్, ఎవడైనను వివాహ వ్యవస్థను గూర్చి తక్కువ చేసి మాట్లాడితే అలా అంటోడికి దూరంగా ఉండండి అన్నాడు. ఆడు మాట్లాడుతున్నది వ్యవస్థ మీద కాదు, వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వాడు. వివాహ వ్యవస్థ అనేది గంభీరమైనది. ఒకవేళ ఆలస్యం చేయకుండా ఆది కాండంలోకి వెళదాం. తిండి ఒకసారి ఆది కాండము మొదటి అధ్యాయం, ఆది కాండము మొదటి అధ్యాయం 18 వచనం నుండి, దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేద. అందరూ తప్పుగా అర్థం చేసుకున్న వచనాల్లో, వివాహ వ్యవస్థ వచనాల్లో వచనమేంటి చెప్పిన, ఈ వచనమే. సాటి అయిన సహకారం అంటే ఏంటి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, సాటి అయిన సహకారం అంటే ఏంటి చెప్పండి. అసిస్టెంట్ అండి అన్నారు. ఏంటట అసిస్టెంట్లు, పిఏలు చెప్పండి, పర్సనల్ అమ్మాయా, అసిస్టెంట్లు, నేను అడుగుతున్నాను అసలు ఆ అర్థాలేంటి. వివాహ వ్యవస్థ మీద ఇదిగో ఎక్కడి నుంచే తప్పుగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎంత తప్పుగా అంటే ఇదిగో ఈ వచనాన్ని తేడాగా తిప్పారు. ఆ మాట అలా పక్కన పెట్టండి, ఒక వచనం అడుగుతున్నాను. భూమి మీద అన్ని జీవులను ఆదాం దగ్గర పిలిచాడట దేవుడు. ఎందుకు పిలిచాడు, ఎందుకు పిలిచాడు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, ఎందుకు మళ్ళీ చూసి చెప్పండి, ఎందుకు పిలిచాడండి, ఎందుకంటే మంచి చదవండి, మీతో వచ్చిన గొడవ ఎందుకు. కానీ దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిరూపించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునని చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. అప్పుడు ఆదాము సమస్త జంతువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూ పశువులకు పేర్లు పెట్టెను, అయినను ఆదాముకి సాటైన సహాయము అతను లేవు. ఇప్పుడు అర్థమైందిగా వచ్చిన చదివాను, ఇప్పుడు చెప్పండి ఎందుకు సర్వజీవరాశిని ఆదాము దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు చెప్పండి. ఎందుకట సహాయం లేదని తీసుకొచ్చాడా, అంటే ఏది మ్యాచ్ అవుద్దని మ్యాచింగ్స్ పెట్టాడా. ఆ మాట మీకు అర్థమవుతుంది, మ్యాచింగ్ జరుగుతుంది ఆదాముకి, పులి మ్యాచ్ అవుద్దా, సింహం మ్యాచ్ అవుద్దా, ఏదో పేరెట్టు, టామీ అంటావో జానీ అంటావో ఏదో పేరు పెట్టని మ్యాచింగ్స్ ఏమన్నా ఆదాముకి జరుగుతున్నాయి అనుకున్నారని చాలామంది. అలా ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి దాని మీద తెలుసా, ఏది మ్యాచ్ అవుద్దని మ్యాచింగ్ అంట కాదు. ఒకవేళ అది మ్యాచింగ్ కొరకైతే దేవుడికి అది ఎలా ఉంది తెలుసు, అప్పటికప్పటికి జీవరాశులన్నింటినీ దేవుడు పిలిపించి నక్క సూట్ అవ్వలేదు, పులి సూట్ అవ్వలేదు, సింహం సూట్ అవ్వలేదు, పలానా జంతువు సూట్ అవ్వలేదు, సూట్ అవ్వలేదు, ఏం చేద్దాం రేడికి, ఏం సూట్ అవ్వలేదు, ఇలా గోర్లు వరుక్కుని ఏం చేద్దాం ఆదాంకని అప్పుడు అవ్వని చేశాడనా. ఎవరు మ్యాచ్ అవుతారని అప్పుడు గోర్లు కొడుక్కుని అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అది. మొదటి అధ్యాయంలోనే ఏముంది, తన స్వరూపం మందు స్త్రీనిగాను పురుషునిగాను చేయాలని ఆయన ఇంకా ఇద్దరు పుట్టక ముందే ఆయనకు ప్లాన్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, పేర్లు పెట్టడానికి పిలవడమే కాదు, దాని వెనకాల మరొక అర్థం ఏంటంటే ఆదాముకు అర్థం అవ్వాలి, నీకు అర్థం అవ్వాలి, నాకు అర్థం అవ్వాలి. ఆ అర్థం ఏంటో తెలుసా, మనకి సరి అయిన లైఫ్ పార్ట్నర్ ఈ జీవరాశిలో ఏది,
లేదు. అదాదాముకు స్ట్రైక్ అవ్వాలి. ఆదాముకు అర్థం అవ్వాలి, ఏమని ఇదిగో నాకు ఇన్ని జీవరాశులు ఉన్నా, నేను ఎన్ని మంచి పేర్లు పెట్టుకున్నా, నాకు సమవజ్జీయ జీవరాశుల్లో ఏది లేదు. ఆ రోజుల్లోనే చెప్పాడండి, నేను అడుగుతున్నాను ఈ రోజుల కన్నా అర్థమయ్యే మనుషుల కంటే ఏం అర్థమయ్యే చెప్పండి. కుక్కలను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా, ఎందుకనుకున్నారు యజ్ఞం ఎంత వివరించాడు దేవుడు, కుక్కలను చేసుకునే వాళ్ళు వస్తారు భవిష్యత్తులని రాయించాడు అన్నమాట. పక్షుల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా, మన పేపర్ మీరు ఫాలో అవుతారు లేదు, చెట్ని చేసుకుందండి ఆవిడ చెట్ని. చెట్టేటి చెట్ని పొట్టనే పెట్టనే చెప్పండి, పక్షిని అంటే ఏమనుకుంటున్నారంటే అవి మ్యాచింగా అని అడుగుతున్నారు. మ్యాచింగ్ జీవరాశి మన ఆదిపితుడు అయిన వాడికే మ్యాచ్ అవ్వలేదు. ఇంకో మాట చెప్పనా, మగాడికి మగాడు కూడా మ్యాచింగ్ కాదు, ఆడవారికి ఆడవారు మ్యాచింగ్ కాదు. దరిద్రం ఏంటి చెప్పండి, ఇప్పుడు మొగోలు మొగోలు పెళ్ళి చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదండి. ఒక వీడియో వచ్చింది, అంటే కేరళ యూనివర్సిటీలో చదువుతున్నాడట, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట, సిగ్గు లేక నిలబడ్డారట, గురువుల సమక్షంలో మత పెద్దల సమక్షంలో ఇద్దరికి పెళ్లి చేస్తుంటే ఈడు ఇన్సర్ట్ చేసుకున్నాడు, ఇన్సర్ట్ తీస్తున్నాడు, ఈడు తాలి కడుతున్నాడు, చుట్టు తొడుగుతుంటాడు, సిగ్గుబడి వచ్చి చచ్చిపోలేకపోయింది ఆ వీడియో చూసి. ఆడు సిగ్గుపడిపోతున్నాడు అవుతున్నాడు, ఈడు తాలి కట్టడం ఏంటి, ఆడు సిగ్గుపడిపోవడం ఏంటి, ఈ ఇదే వైరస్. ఇలాంటి దరిద్రాలు సొసైటీలోకి వస్తాయనే, సొసైటీ అనేది స్టార్ట్ అవ్వక మునిపే ఈ భూమి మీద ఒక పురుషుడికి ఏది మ్యాచ్ అవ్వదని చూపించాడు. పులి మ్యాచ్ అవ్వదు. నువ్వు దాన్ని పెంచుతావో, దాన్ని మూతు పట్టుకుని బతిమలాడతావో. ఈ మధ్య చూసారా, వ్యక్తుల మీద ప్రేమ కన్నా చెప్పండి కుక్కల మీద పక్షుల మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఆవిడ ఎవరు వచ్చిందని మరి ఈ వీడియో చూద్దాం చూసిందో లేదా లేదు, ఎందుకంటే మన వీడియోలు ఈ మధ్య ఇలాంటివి చాలా వేగంగా వెళ్తున్నాయి. మొన్న హాలీ గారు వైఫ్ ఉందికండి, సినీ నటుడు హాలీ గారు, హాలీ ఉంటారుగా వాళ్ళ వైఫ్, మన వీడియో డబ్బింగ్ చెప్తే ఇది పెట్టింది ఆవిడ, ఆ నైట్ వీడియో ఉందిగా, అది ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు. ఆ జబర్దస్తి షోలో అది అన్నీ నాకు పంపించారు, ఆ జబర్దస్తి షోలో ఆ సినీ ఇండస్ట్రీలో వీడియోలు వెళ్తున్నాయి. ఒకవేళ వెళితే కనుక ఇలా వెళ్తుంది కనుక చెప్తున్నాను ఓపెన్గా. నేను ఆవిడ చూడాలి, నేను చెప్పబోయే ఆవిడ కోసం, ఎవరంటే హాలీ గారు వైఫ్ కాదు, ఒక ఆవిడ వీడియో చూసింది. ఎంత దరిద్రం అంటే కుక్కని దగ్గర కూర్చోబెట్టుకుని దానికి ముద్దెట్టి ఈవిడ ముద్ద తింటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల నేను కరోనాలు వచ్చేస్తున్నాయి. పిల్లలు కడతా లేదు, కుక్కకో ముద్ద, ఈవిడకో ముద్ద అని అడుగుతాను. వీళ్ళు ఇద్దరు దిక్కుని కట్టేయాలండి వీళ్ళిద్దరు. కుక్కకు ముద్దెట్టడం ఏంటి, కుక్కకు ముద్దెట్టడం ఏంటి, పెంచుకో కాదంటలేదు, గౌరవించు, మీదెక్కించుకుని ముద్దులెట్టి ముద్దలెట్టి చస్తుంది. నీ వల్ల సమాజం ఏమనుకుంటున్నావు. ప్రతి సెలబ్రిటీలు మీరు గమనించారా, ఆ కుక్కలు కనకూడదండి, ఆ కుక్కలకి మూతులకి నెక్స్ట్ అడగండి. నన్ను చూసారా, ప్రతి హీరోయిన్ని ఎలా ఎత్తుకుంటారు, ఏదో చంటిపిల్లని ఎత్తుకున్నట్టు ప్రతి హీరో ఎలా ఎత్తుకుంటాడు, ఏ ఎందుకు అడుగుతున్నాను. దాని వైరస్, దాని ర్యాబిస్ ఎంత ప్రమాదం అండి. నీకు వచ్చిందంటే నీతో పోద్దా, నీ ఇంట్లో గరుస్తావు, అతడితో పోద్దా ఇంకొకరిని గరుస్తావు, అక్కడితో పోద్దా ఇంకా పోద్దు. జంతువులను ప్రేమించండి కాదంటలేదు, కానీ నీ దరిద్రపు ప్రేమల మీద వేసుకుని వాటిని పెళ్ళిళ్ళు చెత్త చెదారం అని ఎక్స్ట్రీమ్కి వెళ్ళకండి, సమాజాన్ని చంపేస్తారు. ఏడ్స్ ఎలా వచ్చిందండి, ఏడ్స్ ఎలా వచ్చింది చెప్పండి. సింపాంజీలతో మనుషుల్ని శృంగారం చేయించారు, చచ్చారు అందుకే. ఎలా వస్తున్నా చెప్పండి, ఇదిగో నీకు జంతువులు మ్యాచ్ వాదాము, నీకే కాదు నీ తరములో వచ్చిన వారందరికీ తెలియాలి, అది ఎంత పెంచుకున్న జంతువైనను, ఎంత సాకిన జంతువైన అది నీకు తోడు కాదు, మ్యాచ్ అవుతుంది. అది ఉంది లేని దాన్ని చూసి మురిసిపోకు, అది కాదు. నువ్వు వ్యక్తి కనుక నీకు మరొక వ్యక్తి తోడు ఉండాలి. ఏ వ్యక్తి, ఆదాముకు ఇంకొక ఆదాము చేస్తే అవుతుందా, అవ్వంకి ఇంకొక అవ్వమని చేస్తే అవుతుందా, కాదు. ఏదో ఉంది, ఆ ఉన్న దాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో మనకి బాగా బాగా అర్థం అవ్వాల్సిన విషయం, దేవునికి అనాది సంకల్పం నుంచి ఏంటో తెలుసు. ఇదిగో దేవుడు ఒక ప్లానింగ్లో ఉన్నాడు. ఆ ప్లానింగ్ ఏంటో తెలుసా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఎందుకంటే నీకు లైఫ్ పార్ట్నర్ కావాలి. సాటైనా చెప్పండి సహకారి, సాటైన సహకారం అంటే చెప్పండి,
ఆదామంట అర్థమని చెప్తున్నాను. ఏదైనా తోటలో ఉన్నాడు కదండి, అలాంటి మొక్కలకి ఇలా గొప్ప తవ్వి సాటేం సహకారం అంటే గొప్ప తవ్వి ఇలా కానీ ఏ గ్లాస్ నీళ్ళదే అనగానే టకటకమైన పరిగెట్టుకుని వచ్చి నీళ్ళు తెచ్చానండి అనుకుంటున్నారు. మీకు అర్థమైందా? సాట అయిన సహకారం అనగానే గబగబా వచ్చేసి గ్లాస్ నీళ్ళు ఇచ్చేసి అసిస్టెంట్ అనుకుంటున్నారు, పిఏలు అనుకుంటున్నారు. కాదు, సాట్ అయిన సహకారం అనగానే నువ్వేమనుకుంటున్నావు, నీకు ఏవో రకరకాల ఊహలు ఉన్నాయి. సాట్ అయిన సహకారం అంటే నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల కాని విషయానికి నాకు ఒక హెల్పర్ కావాలి హెల్ప్ చేయడానికి. ఆమె వైఫ్ గుర్తుపెట్టుకో, హెల్ప్ చేయడానికి. అదే ఎలా అండి, నీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. దేవుడిని అప్పుడప్పుడు మనం ప్రార్థిస్తూ దావీదు ప్రార్థన చేసేటగా ఏమని, దేవా నాకు సహాయం చేయి, హెల్ప్ చేయి అన్నాడు. హెల్పింగ్కి నేను అడుగుతున్నాను, నాకు హెల్ప్ చేయన్న దానికి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అసిస్టెంట్కి రెండింటికి తేడా ఉందలే చెప్పండి. దేవుణ్ణి హెల్ప్ చేయమన్నామంటే దేవుడు వచ్చి పప్పులు ఉప్పు వేయలేదని నన్ను అడిగినట్టు అడగమనా? దేవుడు హెల్ప్ చేయడం అంటే ఇదిగో నాకు నీళ్ళువ్వు, నాకు బట్టలు ఇదిగు, ఇదా హెల్ప్ చేయడం అంటే? అంటే హెల్ప్ అంటే నువ్వు అనుకోకు, హెల్ప్ అంటే తెలుసా, దేవా నా వల్ల అవ్వట్లేదు నా లైఫ్ని లేవనెత్తన్నది ఎంత వాస్తవమో ఇది కూడా నీకు అర్థమైతే చెబుతున్నాను. ఇది కూడా నీకు అర్థమైతే నాకు ఆమె అసిస్టెంట్ కాదు, చెప్పండి హెల్పర్. ఆ విషయం గుర్తుపెట్టుకో, సాట్ అయిన సహకారం అంటే నాకు చేత కానప్పుడు నా దగ్గర నాకు నిలబడి నాకు హెల్ప్ చేయడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానమే లైఫ్ పార్ట్నర్. ఇంగ్లీష్లో ఏముంటుంది చెప్పనా, సూటబుల్ హెల్పర్ అట. ఆవిడే కరెక్ట్ అవుద్ది అట. ఇంకే అంతే, ఇంకెవ్వరు, ఇంకా కుక్క నక్క బాతు ఏం మ్యాచ్ అవ్వు, నల్లకోడి కూడా మ్యాచ్ అవ్వదు, గుర్తుపెట్టుకో. ఏది మ్యాచ్ అవ్వదు, ఏది మ్యాచ్ అవుద్ది అంటే ఇదిగో నీలాంటి స్వభావంతో ఉన్న మరొక స్త్రీ ఆ మ్యాచ్ అవుతుంది. క్వశ్చన్ అడుగుతుందని చెప్పండి, వివాహ వ్యవస్థ ఎంత గొప్పది కనుక దేవుడు ప్రారంభించి ఎవరిని ఈ సృష్టిలో ఊహించుకోకు నీ లైఫ్లో ఒక జీవితం ఉందన్నట్టు. క్వశ్చన్ అడుగుతున్నాను, వివాహం మంచిదంటారా కాదంటారా చెప్పండి. ఎప్పుడైనా ఎత్తున్నారండి చెప్పండి, వివాహం మంచిదంటారా కాదంటారు? ఇప్పుడు టెంట కింద ఉన్నా కనుక మంచిదంటాం, ఇంటికాడ ఏమంటాను చెప్పనా? ఓ మాట చెప్తాను చెప్పండి, ఇద్దరు భార్య భర్తలు గొడవ పెట్టుకుంటున్నారట. అమ్మాయి ఏమో డిగ్రీ వయసుకు వచ్చేసింది. కొంతమంది భార్య భర్తలు ఉంటారండి, పిల్లలు ఎదురైనా సిగ్గు లేకుండా గొడవ పెట్టుకుంటుంటారు. అలా అలా గొడవలే ఇంకాళ్ళకి, ఏం ఊసిపోతే గొడవ పెట్టేసుకుంటారు అంతే. అలా గొడవ పెట్టుకుంటున్నారు ఇద్దరు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మ కొంచెం లావుగా ఉంది, ఏమనలేడు వెళ్ళ నాన్న, ఎందుకంటే ఈయనకన్నా లావుగా ఉంది, ఏమనలేకే ఇంకో నువ్వన్నా సరిగ్గా దాంట్లో తయారవు, అలాగ అయిపోతావు నువ్వు, నీకు ఇంకో నువ్వు అంతే, ఇంకా అది నువ్వు ఒకటే అనేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆవిడ అందట ఈ డిగ్రీ చదువుకుంటున్న పిల్లల్ని, ఇదిగో పెళ్లి చేసుకోకు నాకులాగా అయిపోతావు అనుకుంటున్నా, అలాంటి వస్తాడు నీకు అన్నాడు. ఈ పిల్లకి ఏమర్థం అవ్వట్లేదు, ఆయన నన్నే అని, ఈవిడ నన్నే అని, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఈ మాటలు అనేసరికి ఇప్పుడు ఈ వయసుకు వచ్చిన పిల్ల మైండ్లో పెళ్ళి అనగానే ఏ ముద్ర పడతా చెప్పండి. ఆ మాట మీకు అర్థమైందో లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద కోపం వచ్చేసరికి నువ్వు ఎలాంటి దానివే, మీరంతా ఒకటే అని పోయాడు బయటికి. వాళ్ళ నాన్న అన్న మాట అలా ఉంటే వీళ్ళమ్మ కూడా ఏమని చెప్పిన, పెళ్లి చేసుకోక నాకులాగా అయిపోతావు పడలేవు అన్నది ఆ కోపం. ఇలాంటివన్నీ పెళ్ళి కాని వారి చెవుల్లో ఈరోజు సొసైటీలో పడుతున్నాయా లేదా? పడుతున్నాయి. మరో మాట, పాటలు రాసేసారు తెలుసా పెళ్ళిళ్ళ మీద? మీకు తెలుసులేండి, ఇంక తెలియనంత భక్తిగా యాక్ట్ చేయకండి. నూరేళ్ళ మంటరా అన్నారు పెళ్ళి అంటే, నూరేళ్ళ మంటరా అది పెంటరా, అదిరా ఇదిరా పెళ్ళి వద్దురా, హిమాలయాలకు పోకరా, అక్కడికిక్కడికి వెళ్ళకరా, ప్రశాంతంగా ఉండరా, సోలే లైఫే బెస్ట్ రా, సోలో సాంగ్ రా, డ్యూయట్లు వద్దురా అన్నారట.
ఎన్ని ఎటకారాలు ఉన్నాయండి పిల్లల మీద, ఎన్ని ఎటకారాలు, ఇదిగో ఎన్ని ఎటకారాలు అంటే పాటలు పాడారు, నూరేళ్ళ మంట అన్నారు, ఏవేవో రకరకాలు అన్నారు. నేను తిరగేసి అడుగుతున్నాను, నీ కుటుంబంలో ఏదో గొడవలు ఉన్నాయని, అందరి కుటుంబంలో గొడవలు ఉంటాయన్నో పాటలు రాయడం తప్పురు అయ్యా, గుర్తెట్టుకో. నీకు కారు తోలడం రాదు కాబట్టి కారే చెడ్డదండం తప్పురు అయ్యా, గుర్తెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు కాపురం చేయడం చేత కాలేదు కాబట్టి ఇక ఎవ్వరు కాపురాలకి పనికిరారని అనడం తప్పురా అయ్యా అని బైబిల్ చెప్తుంది. వివాహ వ్యవస్థను తప్పట్టినావు అంటే నువ్వు ఎవరిని తప్పట్టినావు తెలుసా? దాన్ని ఏర్పాటు చేసిన వాడిని తప్పు. తమ్ముడు, చెల్లి, లేదా అన్న, తండ్రి, నా లైఫ్ ఎలా అయింది, మీ లైఫ్ అలా అవ్వకూడదని ప్రార్థిస్తున్నాను, చెప్పు, బాగుంటుంది. నా కాపురం ఎలా తగడలిపోయింది కానీ అందరు కాపురాలు ఇదే మంట ఉంటుందంటే అసలు మంట ఎట్టేస్తాడు దేవుడే అనుకుంటున్నావు. తప్పది. వివాహం పట్ల వ్యూ మార్చుకోవాలి, వివాహం పట్ల మన విధానం మార్చుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో సాటైన సహకారి, సాటైన సహకారి ఆమె ఉండాలి. ఆమె లేకపోతే, మరలా చెప్తున్నా, ఆమె లేకపోతే చాలా 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 కొప్పుకూలిపోతుంది వ్యవస్థ. సాటైన సహకారి. మరో మాట చెప్తున్నానండి, నా లైఫ్లో ఏదో జరిగిందని అందరి లైఫ్లో అదే జరుగుద్దండి, జరుగుతుందా? అలా అనుకుని నాకు అలా జరిగిందిరా, మీకు అలా జరుగుద్దిరా చేసుకొని రావడం కరెక్టా? ఈ పాటలు రాసిన వాళ్ళందరూ ఏడు చెప్పిన ఇంట్లో కుదరలేదు అనుకుంటాను. నెలకి ఒక ఫిలాసఫర్ అంటాడు, ఎవడన్నా రోడ్డు మీకు వచ్చి కసు పుష్మని మాట్లాడుతున్నాడంటే ఆడు కసు పుష్పం ఆడది ఇంట్లో మనశ్శాంతి లేదని అర్థం. అర్థమైందా ఫిలాసఫర్ అన్న మాటే? ఆడు బయటకు వచ్చి బాగున్నావురా అన్న ఆడితో గొడవ వచ్చేస్తుంది అంటే ఆడికి ఇంట్లో బాగలేదు పరిస్థితి. ఆడికి అలా ఉందని చెప్పి ఇప్పుడు అందరూ అలా ఉంటారా? కాదు. ఇంకా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా ఏముందంటే పెళ్లి విషయంలో. ఎబ్రీ పత్రిక చూడండి ఒకసారి, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక త్వర త్వరగా అందరూ చూడాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వచనం. వివాహం అన్ని విషయములో ఘనమైనది, పాన్పు నిష్కల్మసమైనదిగా ఉండవాలి. పెళ్లి కోడలి మీద ఎక్కడి వరకు వేస్తారండి? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నెక్స్ట్ అడుగుతున్నాను, కింది వచనం ఎందుకయ్యరు? అది ఎయ్యే వాక్యాలు అర్థమవట్లేదు. మరలా అడుగుతున్నాను, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. సొసైటీ ఏముంది? వివాహం ఘనమైనది కాదు, అదొక మంట అన్నారు, అదొక పెంట అన్నారు, అదొక తెలియని అదొక రకమైన ఇరిటేషన్ అన్నారు. వద్దురా పిల్లంటే కాపురం అంటే అన్నారు. రకరకాల మాటలు మాట్లాడు, కానీ బైబిల్ చెప్తుంది ఒంటరిగా ఉండడం మంచిది కాదు. బయట వాళ్ళు ఏమన్నారు? జంటగా ఉండడం మంచిది కాదు. బయట వారు ఏమన్నారంటే అది ఒక పెంట మంట అన్నారు. దేవుడు అన్నాడు వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. ఫుట్ నోట్లు ఏమన్నాడు తెలుసా? అందరిలో అన్నాడు. ఏంటట? అందరిలో. ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు ఎదురవుతాయి ఇలాంటి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఎదురవుతాయి చూడండి. కొత్తగా పెళ్ళైనా ఆవిడ అడిగిందంట వాళ్ళ ఆయన్ని, మీరేమనుకోని అంటే అడుగుతున్నానండి అన్నదట. పెళ్ళైన కొత్తలో ఏమడిగినా అడిగి బాగానే ఉంటుంది. అడిగింది, నిజం చెప్పండి నేనంటే ఇష్టమా మీకు, మీ అమ్మ అంటే ఇష్టమా అని అడిగింది. ఏం చెప్తారండి దీనికి? అడగరనుకుంటున్నారు అలాంటి అడుగుతారు. నేనంటే ఇష్టమా, మీ అమ్మగారు అంటే ఇష్టమా అని అడిగిందంట. ఏం చెప్తాను చెప్పండి, ఏం చెప్తాను? సీరియస్గా మజ్జిగ దగ్గర బయటకు వచ్చేస్తాం. ఏమంటాం? అలా అడిగిన ఆవిడికి తెలివైన భర్త ఒక మాట అన్నాడు, ప్రశ్న తప్పే అన్నాడు. ఏ అన్నది? నీలాగే ఇంకో భార్య నాకుంటే అప్పుడు అడుగు చెబుతును అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సేమ్ నీలా ఇంకొక ఆవిడ ఉండుంటే నా లైఫ్ పార్ట్నర్, అప్పుడు అడుగు ఆవిడ ఇష్టమా నేను ఇష్టమా అని. అమ్మతో పోలికేంటే నీకు అని అడిగాడు. అంటే అమ్మ అమ్మే, భార్య భార్య, అమ్మ జోన్ వేరు, నీ జోన్ వేరు, కంపేర్ చేయకన్నాడు. ప్రశ్న తప్పు.
ఒకవేళ నీలాగే ఇంకొక ఆవిడ ఉంటే అప్పుడు అడుగు, ఆవిడ ఇష్టమా నేను ఇష్టమా. ఇంక ప్రశ్న ఏముంటుంది, ఇంకా గొడవే ఆవిడ ఉంటే. రోజు ఫోన్ ఆన్ చేసినా మెసేజ్ వచ్చేది ఉంటుంది, ఫోన్ ఆఫ్ చేసినా ఫోన్ వచ్చేది ఉంటుంది, మిస్డ్ కాల్ చూస్తే మిస్సెస్ కాల్ ఉంటుంది. అలా చెప్తున్నాను నేను. అందుకే ప్రశ్నల తప్పు ఆ ప్రశ్న అమ్మతో నీకు పోలికే. సొసైటీలో డైలాగ్ చెప్తున్నాను, వాక్యంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడుకుంటారంటే, రే 30 సంవత్సరాల నుంచి మీ అమ్మ అన్న వండుతున్నారు నీకు, ఎంతకాలం రా పెద్ద అలా బాధ పెడతావు, పెళ్లి చేసుకోరా కళ్ళ మీద కూడా ఎవరు వండుతారు అనగానే మన మైండ్లో ఏం పడుతుంది, పెళ్ళి దేనికి, కలువ మెతుకులకి అన్నమాట. పెళ్ళి దేనికి, అన్నం వండడానికి అన్నమాట. పెళ్ళి దేనికి, బట్టలు ఉతకడానికి అన్నమాట. పెళ్ళి దేనికి చెప్పండి, మనకి సర్వీస్ చేయడానికి అన్నమాట. ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళు లేరండి బయట. వయసు అయిపోతుందిరా మీ అమ్మకి, ఎంతకాలం అలా తన పనులు చేపిస్తావు, పెళ్ళి చేసుకోరని సలహాలు ఇస్తే సీరియస్గా దేనికోసం చేసుకుంటున్నారు చెప్పండి పెళ్ళిళ్ళు. ఓ పని మనిషి కావాలన్నట్టు చేసుకుంటున్నారండి పెళ్ళి, తీరొచ్చాక ఇప్పుడు వాళ్ళకి పనులు రావట్లేదు, ఆ కూర అనలేదంటే ఇంకా యూట్యూబ్లో చూడలేదు అన్నారు, గొడవ లేదు. నువ్వు ఏ పనుల కోసమైతే పెళ్లి చేసుకుంటాను అంటున్నావో నీ వ్యూ తప్పు. ఎందుకంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అనేవి పనుల కొరకు కాదు, ఎందుకంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మరలా చెప్తున్నాను, 30 సంవత్సరాల నుంచి మా అమ్మ నాతో ఉంటుంది, మధ్యలో వచ్చిన నువ్వెంతే ఆవిడని ఎదిరేస్తున్నావు అనకూడదు. 30 సంవత్సరాలు ఉన్నా 60 సంవత్సరాలు ఉన్నా గుర్తుపెట్టుకో, అమ్మ అమ్మే చెప్పండి, ఈవిడ ఈవిడే. మీకు నచ్చకపోయిన పురుషులకు మాట చెప్తున్నా, అందరిలో చెప్పండి ఘనమైనది గుర్తుపెట్టుకో. అందరిలో అంటే మీ నాన్నకన్నా, మీ అమ్మకన్నా, నీ క్లోజ్ ఫ్రెండ్ కన్నా, అందరికన్నా నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరో చెప్పినా నీ లైఫ్ పార్ట్నర్ గుర్తుపెట్టుకో. తర్వాత ఎవరైనా తనే, తన తర్వాత ఏదైనా ఎలా చెప్పగలవంటే బైబిల్ అంతా ఘోషిస్తుంది, బైబిల్ చెబుతుంది. కానీ ఒకటి మాత్రం శరత వర్తిస్తుంది, దేవునికన్నా మాత్రం ఎక్కువ కాదు గుర్తుపెట్టుకోండి. దేవుని తర్వాత నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరంటే లైఫ్ పార్ట్నరు స్త్రీయే కాదు, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఇద్దరికి సామెతలు ఉన్నాయి, రకరకాల సామెతలు. పుట్టింటోళ్ళు వచ్చారా మెట్టింటోళ్ళు వచ్చారా తెలియడానికి చెప్పులు చూసి చెప్పొచ్చాడు బయట. పెళ్ళికూతురు తాలీకోలు వస్తే, పెళ్ళికూతురు తాలీకు అమ్మా నాన్న వస్తే చెప్పులట కిచెన్ రూమ్కి దగ్గరగా ఉంటాయట, పెళ్ళికొడుకు తాళికి అమ్మా నాన్న వస్తే మెట్టుల దగ్గరే చెప్పులు ఉంటాయట. ఏ ఆ తేడాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి, నేను మళ్ళీ అడుగుతున్నా. ముందు మీకు 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 అవగాహన లేదు పెళ్ళి మీద, మీకు సరి అయిన అవగాహన లేదు. ఎందుకంటే పోటీలు పెట్టుకుంటున్నారు, మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న, మీరా నేనా, నేను ఇష్టమా మీ అమ్మ ఇష్టమా, ఈ ప్రశ్నలే తప్పు. ఈ తప్పులతో, తప్పులు 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 నిర్ణయాలతో, ఇగోలతో మీరు కాపురాలు చేస్తే అడుగుతున్నాను, ఏం కాపురం చేయగలరు చెప్పండి. చేయలేరు, ఎప్పటికీ చేయలేరు. బయట జోకులు వేసుకుంటూ, సామెతలు తీసుకుంటూ, ఏవో సీరియళ్ళు సినిమాలు చెత్త సదారం అంతా తీసుకుని ఇలాంటివన్నీ రన్ చేస్తుంటే అడుగుతున్నాను, ఎప్పటికీ మీరు మీ వివాహ వ్యవస్థను నడిపించలేరు. ఎవడో చెప్పాడట, రే నీ భార్య మాట వింటలేదు కదా, ఓ పని చేయి, 4 రోజులు స్విచ్ ఆఫ్ చేసి ఫోను, అడగా నిలిపో, లైన్కి వచ్చేస్తాయి అన్నాడు. మంచి సలహా అంటారండి అది, 4 రోజులు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపో లైన్కి వచ్చేస్తుంది అంటే అడుగుతున్నాను. ఇదే పని ఆవిడ చేస్తే నీకు స్విచ్ ఆగిపోద్ది అనుకుంటున్నావు. కొన్ని సలహాలు మంచిది కాదు, కొన్ని విషయాలు మంచిది కాదు. ఎందుకంటే మనకు సలహాలైనా సూచనలైనా నిర్ణయాలైనా ఎవరు ఇవ్వాలి చెప్పండి. దీన్ని ఏర్పాటు చేసినోడు ఇవ్వాలి, ఎవరు, దేవుడు. అందుకని అంటున్నాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయంలో అంటే అందరికన్నా, అన్నిటికన్నా ఘనమైనది, అన్నిటికన్నా అందరికన్నా ఘనమైనది. వివాహం ఘనమైంది అని కానీ అందరు ఏమనుకున్నారంటే, అవునండి మెచ్యూర్ ఫంక్షన్ కన్నా చెప్పండి మ్యారేజ్ ఘనమైందండి,
మ్యారేజ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలండి, సూటిదండి సూటు అన్నారు. సూటును చూసినప్పుడు అల్లే ఏడిపోతే తెలిసే పెళ్ళి కొడుకులకి, ఎందుకంటే ఒకసారి వేసుకుంటాడు అది ఎన్నిసారి, అది 10 ఏళ్ళు ఎట్టుకుంటారు, ఆ 10,000 కొట్టు ఒకేసారి వేసుకుంటాడు. ఆ మేక్ తగిలించుకుంటూ చూసినప్పుడు అల్లాడికి బాధ, మళ్ళీ ఎప్పుడన్నా వేసుకో, వేసుకో నీకే సిగ్గేస్తే వేసుకోలేవు. ఘనమైనదనగానే సూట్ వేసుకోవడం అనుకున్నారు, ఘనమైనదనగానే ఏదో ఫంక్షన్ గట్టిగా చేయడం అనుకో, ఘనమైనదనగానే ఆకులో 4-5 కూరలు ఎట్టడం అనుకున్నారు, ఘనమైనదనగానే పెద్ద వేదికలు రకరకాలు అనుకోండి. కాదు కాదు, ఘనమైనదంటే ఏంటో తెలుసు, ఇదిగో నీ పిల్లల కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీ క్లోజ్ సర్కిల్ కన్నా, అన్నిటికన్నా మీరు ఒకరికి ఒకరు ఘనతగా ఎంచుకోవాలి. అంత ఘనపరుచుకునే భార్య భర్తలు ఉన్నారంటారా? ఒక మాట నేను చెప్పనా, కుటుంబం ఈరోజు ఎలా ఉందో చూడండి. పిల్లలందరూ చూస్తుండగా, అందరూ నడుస్తుండగా, నడి రోడ్డు మీద భార్యలను తిట్టే భర్తలు ఉంటారు తెలుసా? ఈసారి తిట్టినప్పుడు మీరు ఊహించుకోండి, ఇప్పుడు నా భార్యని నేనే తీసుకుని వెళ్తున్నాను అనుకోండి, ఇలా తీసుకుని వెళ్తున్నప్పుడు నాతో పాటు నా పిల్లలు కూడా వస్తారు. నా పిల్లలు వస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదో నాకు పన్ను పని చేసింది అనుకోండి, అంటే పన్ను అంటే స్పీడ్గా నడవకపోవడం, రాకపోవడం ఏది చేసినప్పుడు, ఏ బడికి వస్తే యథవస్వా అని అడితే వస్తాం అలా అన్నాను అనుకోండి, ఈసారి ఆవిడ యాటిట్యూడ్ గమనించండి. చుట్టూ ఎవరన్నా చూస్తున్నారు లేదు చూసుకుంటారు తెలుసా? అవడం కాదు, తనకు అవమానం అది. నలుగురిలో ఉన్నప్పుడు ఏ గియన్ను తిడుతున్నప్పుడు చూసుకుంటుంది ఎవరైనా చూసారా? ఒకవేళ ఎవరైనా చూసినా ముక్కు మొహం తెలియదు కనుక ఆ టైంకి బాధపడి వచ్చేస్తుంది. కానీ ఒక విషయం చెప్పనా, ఈ సిటీకి నీళ్ళు పట్టుకుని నడుస్తున్నారు చూసారా, అలా చూస్తారండి. వాళ్ళ అమ్మ ముఖం ఆ టైంకి ఎలా మారిపోయిందో చూస్తారు, వాళ్ళ నాన్న ముఖం ఆ టైంకి ఎలా ఉందో చూస్తారు, మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూస్తారు. అలా నేను గద్దించొద్దని అంటలేదు, పిల్లలు ఉన్నప్పుడు చెప్పండి జాగ్రత్త. ఎందుకంటే మ్యారేజ్ కోసం వాళ్ళకి రాంగ్ పిక్చర్ మనం చూపించేస్తామండి ఇలాంటి పనులు చేసామంటే. ఘనమైన వివాహం అనే విషయంలో ఘనమైనది అన్నది అసలు ఆ పెళ్ళి కాపురం అంటే ఇలా ఉంటుందా అని ఆ వయసులోంచి వాళ్ళకి బేజలేసేస్తాం. నో రిప్పితే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనిపించదు, ఎందుకంటే మనల్ని చూస్తున్నారు రోజు, మనల్ని ఎప్పుడైతే చూసారో ఇంక ఎలాగుంటే ఇలా జీవితాలని నాకు పెళ్ళి వద్దంటాను. అప్పుడు ఈ కుక్కనో నక్కనో పక్షినో చెప్పండి, ఏదో దాన్ని ఇది చాలు నాకు తోడు. ఈ మధ్యకాలంలో రోబోలు తెచ్చుకుంటున్నారు, రోబోల్ని, రోబో చాలు, ఇది నాకు టీ ఎడుతుంది, టిఫిన్ తెస్తుంది, గుడ్ నైట్ కూడా చెప్తుంది, సాంగ్స్ కూడా పెడుతుంది అంట. ఎందుకంటే మనుషులు ఇలాగే ఉంటారని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. మరో మాట చెప్తున్నాను, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నెక్స్ట్ వచ్చిన పాన్పు నిష్కల్మసమైనది, కల్మసం ఉండకూడదు. అంటే మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందో లేదు కానీ బలి అనిపించింది అండి నాకు. వివాహం అనేదే లేకపోతే ఒకసారి ఊహించుకోండి, వివాహం అనేదే ఈ సొసైటీలో లేకపోతే సొసైటీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నా మాట అర్థమైందో లేదు, వివాహం అనేదే లేదు, ఇంక పెళ్ళి అనే పదమే లేదు అసలు, అది ఎవరికి తెలియదు అనుకోండి, పెళ్ళే లేదు. పెళ్ళే లేకపోతే, పెళ్ళి అనే ఒక వ్యవస్థ లేకపోతే సొసైటీ మనుగడ ఎలా ఉంటుంది మీకు అర్థమైందా? తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, బాధ్యతలు తెలియవు, ఏముండదు. ఈ వ్యవస్థ ఎలా ఉంటా చెప్పనా, కుక్కలు చింపినా చెప్పండి ఇస్తర్లా ఉంటుంది. దేవుడు విచ్చలవిడైపోకుండా సమాజాన్ని దేంతో కట్టాడు చెప్పండి, చెప్పండి ఇప్పుడు అర్థమైతే, వివాహంతో కట్టాడు. సమాజం విచ్చలవిడైపోకూడదని, ఇదిగో జంతువుల్లా తయారవకూడదని ఒక వివాహ వ్యవస్థను ఎలా కట్టాడో చూడండి. సొసైటీని కట్టడానికి వివాహం అని ఒక జోన్లో పెట్టాడు, అందులో ప్రేమ పెట్టాడు, అనురాగం పెట్టాడు, ప్రతి అడుగడిగినా దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు. అందుకే మీరు చూడండి, వివాహ వ్యవస్థలో ఏమర్థమవుతుందంటే అడుగడుగునా దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఎలా పరిచయం చేసుకున్నాడండి, ఒక భర్తలా పరిచయం చేసుకున్నాడు, ఒక తండ్రిలా పరిచయం చేసుకున్నాడు, ఒక సహోదరుల్లా పరిచయం చేసుకున్నాడు, ఒక స్నేహితుడిలా పరిచయం. అంటే అడుగడుగు నా కుటుంబ వ్యవస్థలో ఏ క్యారెక్టర్లు ఉంటాయో ఆ క్యారెక్టర్లు చూపిస్తూనే నేను కూడా అలాగే ఉంటాను మీతో అన్నాడు.
ఇంత వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేస్తావు ప్రభు అంటే ఒక మాట చెప్పాడు రోమపత్రిక 8:29 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:29 ఎందుకనగా జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారులతో సారూప్యత అంటే వివాహ వ్యవస్థలో లేదు సొసైటీలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనమందరం ఎలా అవ్వాలట? దేవుని కుమారుని సారూప్యతలోకి రావాలంట. దేవుని కుమారుని సారూప్యతలోకి రావాలి అంటే ఒక మనిషి ఎప్పుడు ఆ సారూప్యతలోకి వస్తాడు చెప్పిన? కుటుంబం అనే వ్యవస్థలో అడుగెట్టినప్పుడు. కుటుంబం అనే వ్యవస్థలో అడుగు పెడితే ఆ సారూప్యత ఎలా వస్తుంది అంటే వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక తండ్రి కూతుర్ని గారాభంగా పెంచుకుని సరిగ్గా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చే స్కూల్లో జాయిన్ చేస్తారు కదండి. ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఈ అమ్మాయిని లోపలికి వెళుతూ ఏడుస్తూ వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్కి ఏమి నవ్వుతూ వెళ్ళరు కదండి. ఇలా ఏడుస్తూ లోపలికి వెళ్తున్నప్పుడు వీళ్ళ నాన్నకి టెన్షన్ అన్నమాట. ఎందుకంటే కూతుర్లకి తండ్రులకి కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది. పాలు అలా అమ్మించినా కానీ డాడీ అంటేనే ఎందుకు అలా కనెక్టింగ్ అది అంతే. సృష్టిలో దేవుడు అది పెట్టేశాడే కదా. లోపలికి వెళ్తుంది, అమ్మ బాగానే ఉంది, వాళ్ళ అమ్మ ధైర్యంగా ఉంది, నాన్నకు మాత్రం ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది బంగారు తల్లి. లోపల టీచర్ గారు ఏడితే ఏమంటుందో ఏంటో, మధ్యలో టాయిలెట్ కట్ వస్తే చెప్పుకోలేదు, ఏం చేస్తుందో దాని డైపరు ఏంటి ఎవ్వరం, నాన్న అంటే ఎవరు కనబడే నోర్మి అని టీచర్ అంటే ఏమైపోవాలి, ఇవన్నీ వాళ్ళ నాన్నకు ఆలోచన వచ్చి లోపల పంపి ఈ మెస్ డోర్ దగ్గర ఎవరు తిరుగుతున్నాడు సీరియస్గా అలా లోపల ఉండి గుబుక్కుమని ఏటైనకైనా బయటకు వస్తే డాడీ ఇక్కడ ఉన్నాను అందమని ఎవరు అలా ఆవిడ అన్నాడు. చాలు చాలు లేండి ప్రపంచంలో ఆవిడకి లేడు కూతురు మీ కుదర రండి రండి వస్తుంది లే రండి అండు ఏయ్ ఆగన్నాడు. అరిస్తే ఎవడుంటాడే బెదిరిపోద్దు కూతురు కనబడతాను ఎదురుగా 2 రోజులు అలవాటవని అన్నాడంట. ఊరుకోండి నవ్వుతారు ఎవరని అండి, అందరు పిల్లలు ఉన్నారు అందులో మన పిల్లలే కదని తీసుకొచ్చింది. బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయనకు అనిపించింది అంట. ఏమని చెప్పిన, ఒక గంట 2 గంటలు నా కూతురు నాకు వదలడానికి నేను ఎంత విలవిల్లాడిపోతున్నాను, నన్ను కుమారుడా అని పిలిచిన ఆ తండ్రి నన్ను 2 సంవత్సరాలు ఈ భూమి మీద వదిలినప్పుడు నా కోసం ఎంత ఎదురు చూస్తాడబ్బా అని ఆ పాయింట్ స్ట్రైక్ అయిందంట. నీకు అర్థమైందా? కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుద్దురా అంటే దేవుడు అర్థమవుతాడు. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుతుందంటే దేవుని సారూప్యత అర్థమవుద్ది. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుద్ది? దేవుని ప్రేమ అర్థమవుద్ది. దేవుడు ఇలా ఉన్నాడా, ఇలా భరిస్తున్నాడా, ఇలా ప్రేమిస్తున్నాడా, ఇలా ఎత్తుకుంటున్నాడా, ఇలా సాగుతున్నాడా, దేవుడు తండ్రిగా ఇలాంటి పాత్ర పోషిస్తున్నాడా? నెలకి ఫీజే కట్టలేని మన తండ్రుల పాత్రలకి అందరికీ తండ్రిగా వ్యవహరిస్తున్నవాడు ఇంతమందిని ఎలా పోషిస్తున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి ప్రేమ నీకు అర్థమవుద్ది. కొడుకులు ఎలా ఉండాలో అర్థమవుద్ది. ఇవేమీ అర్థం అవ్వకుండా తగునమ్మా అని తయారైపోతాం. దేనికి చెప్పండి? పెళ్ళిళ్ళకి. ఎందుకు చేసుకుంటున్నారు పెళ్ళి అంటే మా బ్యాచ్లు అందరికీ అయిపోయిందని, బ్యాచ్లు అందరికీ అయిపోయిందని చేసుకో. ఇదే బ్యాచ్మెన్లు అందరికీ ర్యాలీ పోటీ పెట్టారు అనుకుంటున్నావా? జంటలు పరిగెట్టడానని బ్యాచ్లు అందరికీ అయిపోయిందని చేసి నీ యూ తప్పురా, నీ యూ తప్పు. మా 5 రోజులు అందరికీ అయిపోయిందన్న బాగా ముదిరిపోయినా అంటున్నారు అందుకే చేసుకున్నాడు తప్పు. ఎవరెవరో ఏదంటున్నారు మీ వాడికి ఇంకా చేయలేదని అడుగుతున్నారు అస్తమాలు తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసేసుకోవాలనుకున్నాను తప్పు. వివాహం మీద అవగాహన ఉండాలి. ఏమైనా అవగాహన చెప్తున్నా, ఇదిగో వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మసమైనది. ఈ వివాహ వ్యవస్థలోనికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడంటే దేవుడు అంటే ఏంటో నాకు బాగా అర్థం కావడానికి వివాహ వ్యవస్థలోకి అనుభవాలతో దేవుడు నన్ను పంపిస్తున్నాడు. మరో మాట చెప్తాను, మ్యారేజ్ అయిన తర్వాత తిట్టుకుంటారు కదండి ఇద్దరు, క్రైస్తవ భర్త తిడతాడ, ఏం కూరలే ఏం కూరలే ఎక్కడ నేర్చుకున్నావు, ప్రపంచంలో లేని కూరలు అని ఉంటుందో అన్నాడు. చచ్చిపోతారు ఎవరన్నా కూరలు తిన్నారంటే అన్నాడు. తర్వాత ఆవిడ అంది, మరి ఏం చేయమంటారు నాకు ఎలాగొచ్చు అంది. మరి ఎదురు సమాధానం చెప్పండి నేర్చుకున్నాను, స్టవ్ మీ కూర్చోబెడదని ఏమనుకున్నాను. ఆవిడ అడిగి స్ట్రైక్ అయింది, ఇప్పుడు
నా భార్యనే నేను ఇంత ఇలా కోపడిపోతున్నానే చిన్న కూర విషయంలో. ఎన్నోసార్లు నేను ఆయనకి ఎంతో విరోధంగా ఉండుంటాను, ఎన్నిసార్లు నా మీద కోపడి ఉంటాడు అని స్ట్రైక్ అవడం స్టార్ట్ అయ్యింది. మ్యారేజ్లో అడుగు అడుగునే ఎవరు జ్ఞాపం రావాలి చెప్పనా? చెప్పండి. అది ఇప్పుడు చేసుకోవాలి పెళ్ళి మీరు. మ్యారేజ్లో అడుగు అడుగున ఎవరు జ్ఞాపకం రావాలి చెప్పండి? ప్రేమ అంటే ఏంటో దేవుడు చూస్తే అర్థం అవ్వాలి. కోపాన్ని అణుచుకోవడం అంటే ఏంటో దేవుడిని చూస్తే అర్థం అవ్వాలి. పిల్లలకి తండ్రికి ఆ బాండింగ్ ఎలా ఉంటుందో దేవుని చూసి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఏ విధముగా మనం ప్రతిరోజు అనుభవించాలో దేవుణ్ణి చూసి నేర్చుకోవాలి. కానీ మన ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పినా, ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకుంటాం, ఏమీ తెలియకుండానే కాపురాన్ని స్టార్ట్ చేస్తాం, ఏమీ తెలియకుండానే ఇతరులకు సలహాలు ఇస్తాం, ఏమీ తెలియకుండానే మ్యారేజే వేస్ట్ అంటాం, ఏమీ తెలియకుండానే మనం బాగాలేదు కనుక ఇక ఎవ్వరూ బాగాలేదని ఉచిత సలహాలు ఇస్తాం. తప్పది మ్యారేజ్ కోసం అవగాహన ఉండాలి పెళ్లి కాని వాళ్ళందరికీ. మ్యారేజ్ అంటే అది దేవుని యొక్క ఒక పెద్ద వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, దేవుడు నిలబెట్టిన వ్యవస్థ. అందుకే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో అడుగు అడుగున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుణ్ణే. బైబిల్ మరో మాట కూడా ఇలా చెప్పింది. బైబిల్ ఏమన్నా తెలుస్తే, ఇదిగో ఎక్కడో పుట్టిన ఆవిడ, ఎక్కడో పుట్టిన నీవు ఒక వ్యవస్థలో కలుస్తున్నావు. ఎక్కడ? పాత పాటలు ఉన్నాయి కదండి, ఇప్పుడు పాటలకే అదో రకమైన పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడో పుట్టి చక్కనైన జంట ఎక్కడొక్కటి అవడం ఏమిటో, ఈ విచిత్రం ఏమిటో బారాసరి పాటలు వాకింగ్ తెలుసు కనుక. అది అది దేవుని సంకల్పం, ఇది విచిత్రమైన కార్యం అన్నారు. నిజమే చూడండి, ఎక్కడో పుట్టిన ఆవిడ, ఎక్కడో పుట్టిన ఈయన, ఇద్దరు కలుసుకునే వ్యవస్థ ఏంటండి? వివాహ వ్యవస్థ. ఇక ముగిస్తాను. అందులో మనకు సువార్త ఉందో తెలుసా? ఎక్కడో ఉన్న దేవుడు, ఎక్కడో ఉన్న పాపైన మనిషిని దగ్గరకు తీసుకొచ్చి గొర్రె పిల్ల వివాహంలో చెప్పండి మనం కలుపుకుంటాడట. అడుగడుగున వివాహంలో ఏం కనబడుతుందంటే దేవుడు కనబడుతున్నాడు, సువార్త కనబడుతుంది. దేవుడు ఇంకా ఏమి నేర్పిస్తుందో, ఫ్యామిలీ విషయంలో నిన్ను ఎలా తగ్గించుకోవాలో నీకు తెలియాలంటే దేవుడు తనను తాను ఎలా తగ్గించుకున్నాడు చూడు. తనకి కుటుంబాన్ని ఇష్టపడ్డాడక తనను తాను ఎలా తగ్గించుకున్నాడో, నీవు నేను కూడా అడుగడుగున దేవుని కొరకు అలాగే తగ్గించుకోలేదు. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థతోనే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తోబుట్టువుగా. ఇదిగో ఇంట్లో ప్రతి విషయంలో మనకు నేర్పించేది ఇదిగో అడుగడుగున ఒక సువార్త నేర్పిస్తున్నాడు. ఐబిసి పత్రిక మొత్తం చెప్పి చివరిని ఏమంటారు చెప్పినా, నేను భార్య కొరకు భర్త కొరకు కాదు, నేను చెప్పేది సంసారాల కొరకు కాదు, నేను చెప్తున్నది సువార్త కొరకు అంటాడు పౌలు గారు. తెలుసుగా వచ్చిన చూస్తారు ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆ చివరి వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా చూడండి చివరి వచనాలు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును భార్య అయితే తన భర్త యెడల భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు చివరి వచ్చు 31వ వచనం, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి, ఈ అధ్యాయం అంతా ఎక్కువగా 23వ వచనం నుంచి ఏం చెప్పుకొచ్చాడండి? భార్య భర్తల కొరకు, వివాహం కొరకు. ఇదంతా చెప్పుకొచ్చి చివరి వచనంలో ఏమంటున్నాడు? అసలు నేను చెప్పేది వివాహం కొరకు కాదు, నేను చెప్పేది భర్త కొరకు కాదు, భార్య కొరకు కాదు, నేను చెబుతున్న ఈ కుటుంబ నేపథ్యంలో ఏముందంటే సువార్త. క్రీస్తున్నాడు, సంఘముంది. క్రీస్తున్నాడు, సంఘముందంటే ఒక క్రైస్తవ భార్య భర్తల్ని బయట వాళ్ళు చూస్తే బయట వారికి ఏం కనబడాలి చెప్పండి? సువార్త కనబడాలి. జాన్ పైపర్ అని ఒక ఆయన ఇలా అన్నాడు, ఇదిగో క్రైస్తవ భార్య భర్తలు అంటే ఇద్దరు పాత్రలు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని ప్రతిబింబింపజేసేలా భర్త ఉండాలట, సంఘాన్ని ప్రతిబింబింపజేసేలా చెప్పండి
భార్య ఉండాలట. నేను అడుగుతున్నాను, ఈవిని చూస్తే సంఘం ఎలా ఉంటుందో మాకు తెలుస్తుందని అర్థమవుతుందా? ఇతగాడిని చూస్తే యేసుప్రభు ఎలాగే ఉంటాడని అర్థమవుతుందా చెప్పండి? ఇలా ఉండకూడదని అర్థమవుతుంది. వీరిని చూస్తే అంటే ఒక పురుషుని చూస్తే యేసుప్రభు ఎలా ఉంటాడా, ఒక స్త్రీని చూస్తే సంఘం ఎలా ఉంటుందని క్రైస్తవ భార్య భర్తలు బయట వాళ్ళకి చూపించాలట. బయట ఉన్న యవనస్తులకి, పెళ్లి కాని వారికి, పెళ్ళైన దంపతులందరూ వాళ్ళకి ఏమి నేర్పించాలో తెలిసి వాళ్ళకి చూపించాలి. వీళ్ళ కాపురాలను బట్టి ఏమనంటే, పెళ్ళైన వారిని చూసిన మిమ్మల్ని గౌరవించడం అంటే ఏంటో, ప్రేమించడం అంటే ఏంటో, కోపడిన తర్వాత అన్నీ మరిసిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంటే ఏంటో, మీ దంపతులను చూస్తే మాకు అర్థమవుతుందని పెళ్ళిగా అని వాళ్ళు మనల్ని చూసి చెప్పుకోవాలట. అది చెప్పుకుంటున్నారా? ఇలా చెప్పుకుంటున్నారు, మిమ్మల్ని చూస్తే నాకు డౌట్ వచ్చేస్తుంది అన్నాడు. మనల్ని చూస్తే ఏమనుకోవాలి? నిజమైన ప్రేమ అంటే పార్కుల్లో కాదు, నిజమైన ప్రేమ అంటే బీచ్ల్లో కాదు, నిజమైన ప్రేమ అంటే రోడ్ల మీద కాదు, నిజమైన ప్రేమ భార్య భర్తల మధ్య ఉంటుందని పెళ్లి కాని వాళ్ళు చూసి నేర్చుకోవాలట. గౌరవించుకోవడం అంటే ఎలా ఉంటుందో పెళ్లి కాని వారు పెళ్ళైన వారిని చూసి నేర్చుకోవాలట. కోపడిన తర్వాత వెంటనే అన్ని మరిచిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంటే ఏంటో పెళ్లి కాని వారు పెళ్ళైన వారిని చూసి నేర్చుకోవాలట. నేను అడుగుతున్నాను, అంత మంచి ఉదాహరణకి ఈరోజు దంపతులు ఉన్నారు చెప్పండి. రోడ్ల మీద తిట్టుకోవడం, రకరకాల మాట్లాడుకోవడం, అక్కడక్కడే మాటలు వదిలేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వివాహం పట్ల అవగాహన లేకుండా బయట వాళ్ళని అనగార్చేసేలా వ్యవహరించేది ఎవరు చెప్పిన? బయట సంగతి నాకు వదిలేయండి. క్రైస్తవ భార్య భర్తలు మన చుట్టూ ఉన్న యువతీ యువకులకి, లేదా వయసులోకి వచ్చిన పెళ్ళిడికి వచ్చిన వారికి వ్యవస్థ ఎంత బాగుంటుందని చూపించలేకపోతున్నాం. వెడ్డింగ్ కార్డులు బాగానే చూపిస్తున్నాం, పెళ్లి వీడియోలు బాగానే చూపిస్తున్నాం, పెళ్లి సాంగ్స్ అన్నీ బాగానే చూపిస్తాం, కానీ పెళ్ళి అయిన తర్వాత కాపురమే చెప్పండి సరిగా చూపించు. నెల నేను అడుగుందండి, 2 నెలలు కూడదండి, నెల అవ్వకుండానే విడిపోతున్నారు. ఎందుకు చెప్పిన? ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అని గౌరవం లేదు. వివాహము చెప్పండి అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మసమైనది. ఇక చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఏడు పాత్రల పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి, రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడినైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనుపోయి యెరూషలేమును పరిశుద్ధ. ఏం చూపిస్తున్నాడు? యోహానుకి దర్శనంలో వివాహం చూపిస్తున్నాడు. ఇదిగో రమ్ము, వివాహం ఒకరోజు జరగబోతుందని ఎదురు చూడు యోహాను. ఒక మాట నేను చెప్పనా, నిజంగా మనకి చాలా ధైర్యం వచ్చే మాట, మన నిరీక్షణలో ఏం ముడిపడి ఉందో చెప్పండి. యేసుప్రభు వస్తాడన్న నిరీక్షణలో ఏం ముడిపడి ఉందో చెప్పండి. ఒకరోజు వచ్చి ఈ వధువు సంఘాన్ని తీసుకెళ్ళి వివాహ వ్యవస్థలో కూర్చోబెడతాడన్న ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవ వివాహాల్లో ఒక నిరీక్షణ ఉంది, ఒక ప్రేమ ఉంది, ఒక అనురాగం ఉంది. పిల్లల్ని ఎలా చూడాలో ఒక తత్వం ఉంది, భార్యని ఎలా అర్థం చేసుకోవాలో ఒక అనురాగం ఉంది. ఇన్ని తెలుసుకునే పెళ్లి చేసుకోవాలి, చేసుకోకూడదని నిర్ణయించుకోవాలి. ఇన్ని చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా ప్రేమించాలి, ఇలా లోబడాలి, ఇలా గౌరవించాలి, ఇలా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పెళ్లి కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ముందు దంపతులు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఈ విధంగా దేవుడు ఒకరినొకరు గౌరవించుకుని లోబడి ప్రేమించుకోమని చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి కాపురాన్ని కొనసాగిస్తూ ఒకరోజు అసలైన వివాహ వ్యవస్థలోనికి మనం అడుగు పెట్టాలని క్రైస్తవ వివాహ వ్యవస్థలో నడవాలట. నడుస్తున్నాయండి? ఎలా ఉన్నారు చెప్పిన? ఇప్పుడు నీ సంగతి చూస్తాను రా అంటుందండి ఈవిడ. నీ సంగతి చూస్తానే అంటున్నాడంటే ఈయన. మీ ఇద్దరు సంగతి చూస్తాను రా అంటున్నాడు ఆయన. ఎవరో చెప్పండి, నీకు అస్సలు బొరకెక్కలేదు రా పెళ్ళంటే అని చెప్తాడు. అందుకే ఏదో రోజు అనుకుంటారు, ఏదో రోజు వీళ్ళిద్దరికి మక్కిలి చేస్తాడండి. నేను సీరియస్గా చెప్తున్నాను, ఎందుకంటే వివాహ వ్యవస్థలో అర్థం చేసుకుంటూ కుప్పు గంతులు వేస్తున్న వీళ్ళని ఏదో రోజు నడ్డి ఎరగొడతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు మంచం పడతారు. ఆ మంచం పట్టినప్పుడు ఎప్పుడు అర్థం కాని ఒక వాక్యం అర్థమవుద్ది, ఈయనే నాకు సాటైన సహకారి, ఈవిడే నాకు సాటైన సహకారి. ఎందుకంటే ఇంకా మంచం కూడా ఎవరు కనబడరు, ఒకే ఒక్కరు కనబడతారు. ఎవరు చెప్పండి?
పార్ట్నరే కనబడతాడు. చెబుతాడు చూస్తాడు. ఆ చూసిన తర్వాత ఇంకెంతకీ అర్థం కాకపోతే వివాహం మీద గౌరవం లేని వారికి గౌరవం నేర్పిస్తాడు. ఈ సెషన్లో నేను చెప్పాలనుకుంటే దేని చెప్పిన వివాహం అంటే ఏంటో ఒక పిక్చర్ అర్థం అవ్వాలి. ఇది చెప్పి రేపే పెళ్లి సంబంధాలు చూస్తారు కనుక ఇది విన్న తర్వాత ఒక మాట, పెళ్ళి ఏ ఉద్దేశాలతో చేసుకోవాలో చెప్పాం. ఇప్పుడు కాపురం ఎలా చేయాలో తెలియాలి మనకి. ఇప్పుడు వద్దు యమాలరెడ్డి గారు వచ్చేస్తారు ఇప్పుడు, రేపు వీలైతే రేపు సండేగా, రేపు వద్దు మండే చూద్దాం. వివాహ వ్యవస్థ ఎలాంటిదో చూసాం, వివాహం మంచిదో కాదో చూసాం, సరి అయిన జీవిత భాగస్వామి ఎవరంటే ఈ సృష్టిలో ఏ జంతువు కాదని చూసాం. మనల్ని అర్థం చేసుకునేది ఎవరంటే స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అని చెప్పాం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే పెళ్ళి అంటే ఎలా ఉంటుందో, లోకానికి ఎలా చూపిస్తామో నేర్చుకున్నాం. ఒకవేళ మీ ఇద్దరూ సరిగ్గా లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని బట్టి వివాహం అంటేనే ఒక రాంగ్ పిక్చర్ వాళ్ళు అలవాటు చేసుకుంటారు. అందుకే చివరికి వాళ్ళు ఏమవుతారంటే వివాహాల వరకు ఆగరు, వాళ్ళ ముందే ఏం చేస్తారంటే ప్రేమ అంటే అది కాదు, ప్రేమ అంటే పార్కులోనే ఉందనుకుంటారు. కాబట్టి వివాహ వ్యవస్థ అనేది గొప్పది, ఆ వ్యవస్థ మీద జాగ్రత్తగా. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత కాపురాలు ఎలా చేయాలన్నా అంటే చెప్పండి, సోమవారం నాడు చేద్దాం, చూద్దాం, క్షమించండి చూద్దాం. సోమవారం వీలైతే ఉదయకాల సెషన్లోనే తీసుకుంటాను కాపురం ఎలా చేయాలి. ఇప్పుడు ఈ సైడు భార్యాభర్తలకి, ఇటు సైడు భార్య ఉన్న భార్యకి తల్లిదండ్రులు ఉంటారు, ఇటేపు భర్తకి తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళని బట్టి గొడవలు ఆడుకుంటారు కదండి. ఇలాంటి వాటిని ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ మీకు ఎలా తెలుతున్నాయండి అనుకోవచ్చు మీరు. ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, ఎలా తెలితే బైబిల్ తెలితే అన్నీ తెలుస్తాయి, బైబిల్లోంచి లోకాన్ని చూస్తే అన్నీ అర్థమవుతాయి. అవి ఈజీగా చెప్పచ్చు, అందుకే చెప్పగలుగుతున్నాను. ఒక మాట నేను చెప్తాను త్వరగా, ఒకవేళ ఇవి కనుక మీరు సీరియస్గా తీసుకోలేదనుకోండి, నేను చెప్తున్నానండి, వివాహ వ్యవస్థ ఎంత గొప్పదన్నాడో అదే వివాహ వ్యవస్థను అర్థం చేసుకోలేక పిచ్చోలు అయిపోయి కాపురాలు చేయలేక సూసైడ్ చేసుకుని చెప్పండి చచ్చిపోతారు. వివాహం ఎంత బ్యూటీగా ఉంటుందో దాన్ని అర్థం చేసుకోకపోతే, మళ్ళీ చెప్తున్నాను, అంత భారంగా ఉంటుంది. అపార్థం చేసుకుని చివరికి అపరాధిగా మిగిలిపోతాం. కాబట్టి వివాహాలు ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకుండా ఉంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులకి ఈ ఆలోచన చెప్పండి, మంచి ఆలోచన, ఇలా ఉండాలి అని. వివాహమై ఎవరైనా ఉండి ఇక్కడ దంపతులు ఉంటే ఇలా ఉండకూడదు అని, ఇప్పుడు చూసాం ఉదాహరణలో అలా ఉండకూడదని మీ వయసు వచ్చిన పిల్లలు ఎదుట జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఒకవేళ ఇప్పటికే వివాహం మీద సెటైర్లు వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తున్నాను మానేసుకోండి, ఎందుకంటే మీ సెటైర్లు ఎవరి మీద వేస్తున్నారు చెప్పండి, దేవుడి మీద వేస్తున్నారు. జాగ్రత్త, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పానుపు నిష్కల్మసం. ఈ సొసైటీలో కల్మసం లేకుండా ఉండాలి అంటే, ఈ సొసైటీని కట్టాలంటే ఏముండాలి చెప్పండి. ఒకవేళ అదే లేకపోతే కుక్కలకి మనుషులకి తేడా ఉండదు. అందుకే వివాహం అన్నది పెట్టాడు కనుక ఒక పద్ధతి, ఒక సిస్టమ్ నడుస్తుంది, పిల్లలు కాపురాలు ఇవన్నీ. ఇదే కనుక లేకపోతే సొసైటీ వల్లకడైపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఉదయం నుంచి ఓపికగా తండ్రి ఈ విలువైన సుదీర్ఘమైన ప్రసంగాలు విన్నారు, విన్నవారు ధన్యులు తండ్రి. విని నిర్లక్ష్యంగా తీసుకున్నవారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. సాయంకాలం మాట్లాడుతున్న తండ్రి, మరలా తండ్రి వర్తమానంలో మాతో మందరితో మీరు ఉండండి, మీ తోడు మాకు అవసరం. విలువైన సందేశం తండ్రి అందించడానికి రావడానికి మార్గం మధ్యలో ఉన్న తండ్రి, మీ కుమార్తెను తండ్రి క్షేమంగా తీసుకురండి. ఆవిడ ద్వారా కూడా మాకు కావలసిన విలువైన సంగతులు అందించండి తండ్రి. మిగిలిన కార్యాల్లో తండ్రి మీ తోడు నీడ మాకు అవసరం దేవా. ఎవరైనాను తండ్రి ఏ విధముగానైనాను ఇబ్బందికరంగా తండ్రి ఎవరైనా ఇక్కడ ఉంటే వారికి సరైన వసతులు మేము ఏర్పాటు చేయలేకపోతే అర్థం చేసుకునే మనస్సును తండ్రి వారికి అనుగ్రహించండి. ఇది దేవుని సేవ, ఇది దేవుని యొక్క కార్యము, దేవుని రాజ్యం అని తండ్రి ప్రతి ఒక్కరికి మంచి మనసు దయచేసి సాయంకాలం కూడా మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రకటన ఇక ముగి